ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఎలా ఉన్నారు? యేసు ప్రభు యొక్క ప్రేమ, ఆయనిచ్చే రక్షణ, నిత్య జీవం ప్రతి ఒక్కరూ పొందుకోవాలని మీకోసం మేము ప్రార్థన చేస్తూ దేవుని యొక్క వాక్యాన్ని మీకు అందిస్తున్నాం. రండి, దేవుని వాక్యాన్ని చదువుకుందాం. లూకా సువార్త 19వ అధ్యాయం 2వ వచనం మనం చూద్దాం. చూడండి, ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరెను. ప్రియమైన వారలారా, నేటి కాలంలో యేసు ప్రభు ఎవరు అనన్నది 2023 సంవత్సరాల నుంచి మనం వింటున్న ప్రశ్న. ఈ ప్రపంచ మానవులకు యేసు ప్రభు ఎవరు అని తెలియచేయటానికే ఈ మీడియా ద్వారా మేము దేవుని వాక్యాన్ని అందిస్తున్నాం. యేసు ప్రభు ఎవరు ఎప్పుడన్నా ఆలోచించేశారా? మనం ఎన్నో గ్రంథాలు చదువుతాం, ఎంతో జ్ఞానాన్ని నేర్చుకుంటాం, ఎన్నో విషయాలను మనం తర్కిస్తాం, వాదిస్తాం, జ్ఞాన సంపార్జన మనం చేసుకుంటాం. కానీ అశ్రద్ధ చేసేది ఏమిటి, తెలుసుకోనిది ఏమిటి అంటే యేసు ప్రభు ఎవరు అనన్నది చాలామందికి తెలియని ప్రశ్నగా, అర్థం కాని ప్రశ్నగా, జవాబు తెలియని వారిగా ఉన్నారు. యేసు ప్రభు ఎవరు, దేవుని వాక్యం ఏం చెప్తుంది చూడండి. దేవుని వాక్యములు యేసు ప్రభు ఎవరు, హెబ్రీ పత్రిక చూద్దాం. చూడండి, యేసు ప్రభు ఎవరు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. చూడండి, హెబ్రీ 2:9 ఏమని చెప్తుంది దేవుని వాక్యం? దేవుని కృప వలన ఈయన ప్రతి మనుషుని కొరకు మరణము అనుభవించునట్లు. ఎవరు యేసు ప్రభు? ప్రతి మనుషుని కోసం మరణాన్ని అనుభవించిన గొప్ప దేవుడు యేసు ప్రభు. ఆయన లోక పాపమును మోసుకొని పోయిన దేవుని గొర్రెపిల్ల యేసు ప్రభు అందరి కోసం విమోచన క్రయధనముగా ప్రాణాన్ని అర్పించిన దేవుని గొర్రెపిల్ల. అంతేకాదు, ఇక్కడ ఏమంటున్నాడు, ప్రతి మనుష్యుని కొరకు. ఈ భూమి మీద ఆదాము సృష్టి మొదలుకొని ఈ ప్రపంచం అంతం అయ్యే వరకు, అంటే చనిపోయిన వాళ్ళు, ఇప్పుడు సజీవులుగా ఉన్నవాళ్ళు, ఇంకా భవిష్యత్తు కాలములో పుట్టబోయే వాళ్ళు, వారందరి కోసం మరణాన్ని అనుభవించిన గొప్ప దేవుడు. మీరు ఎక్కడైనా వెతకండి, ఎవరినైనా మీరు చూడండి, మరణాన్ని అనుభవించిన వారు ఎవరైనా ఉన్నారా అంటే ఒక్క యేసు ప్రభువే. మనుషుల పాపం కోసం వారికి విడుదల కలుగ చేయటానికి వచ్చిన వారు ఎవరన్నా ఉన్నారు అంటే యేసు ప్రభు ఒక్కడే. ఆయన దేవుడిగా ఈ లోకములో మానవ స్వరూపాన్ని ధరించి సంపూర్ణ మానవుడిగా, సంపూర్ణ దేవుడిగా ఉన్నాడు అంటే యేసు ప్రభు ఒక్కడే. ఇంకా ఆయనతో పోల్చటానికి చరిత్రలో ఎవరూ లేరు, వర్తమానమైన నేటి కాలంలో ఎవరూ లేరు, భవిష్యత్తులో కూడా ఎవరూ లేరు. వేల్పులలో ఆయనకి సముడెవరు లేనే లేవరు. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి అయిన క్రీస్తు నరుడు ఒక్కడే. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా
తన ప్రాణాన్ని అర్పించుటకు ఈ లోకానికి వచ్చాడు. కనుక యేసు ప్రభు ఎవరు ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఇలాంటి దేవుడు మీకెక్కడైనా దొరికాడా? ఎక్కడైనా తారసపడ్డారా? ఏ గ్రంథాల్లోనైనా దొరికాడా? అంటే ఎక్కడ దొరకడు. ఒక్క దైవ గ్రంథమైన బైబిల్లోనే ఈ యేసు ప్రభు మనకు కనిపిస్తాడు. అంతేకాదు ఈ లోకములో ఆయన లాంటి సేవ చేసినవాడు, ఆయన లాంటిగా జీవించినవాడు, ఆయనలాగా మాట్లాడినవాడు, ఆయనలాగా ప్రేమ చూపించినవాడు, ఆయనలాగా చనిపోయి తిరిగి పునరుద్ధానుడై తిరిగి లేచినవాడు ఎవ్వరు లేరు, లేరు, లేరు. ఈ సత్యాన్ని మనందరం గ్రహించాలి. చాలామంది యేసు ప్రభు అంటే ఆయన ప్రేమ మార్గం చూపించాడు, ఎంతోమందిని స్వస్థపరిచాడు, ఎంతోమందిని బాగు చేశాడు, ఇవన్నీ చెప్తారు. నిజమే. వీటికన్నా గొప్పది ఏమిటి అంటే యేసు ప్రభు ప్రతి మనుషుని కోసం మరణం అనుభవించిన వారు. ఆయన ఈ లోకములో మనందరి కోసం సిలువ వేయబడిన వారు. మనందరి కోసం ఆయన శిక్షను అనుభవించిన వారు. కనుక యేసు ప్రభు ఎవరు? ఈ ప్రశ్న నీకు రావాలి. దానికి జవాబును నువ్వు తెలుసుకుని ప్రభువిచ్చిన రక్షణ, పాప క్షమాపణ మనందరం తెలుసుకోవాలి, పొందుకోవాలి, అనుభవించాలి. గమనించరా, యేసు ప్రభు ఆయన ఎవరు ఇప్పుడు ప్రతి మనిషిని కోసం అని చూసాం. ఇంకా ఎవరు యేసు ప్రభు? చూడండి దేవుని వాక్యంలో ఎఫెసి పత్రిక 3:14 ఈ హేతు చేత పరలోకమునందును భూమి మీద ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో. ప్రతి కుటుంబంలో యేసు ప్రభు ఉండాలి. ప్రతి కుటుంబానికి యేసు ప్రభు కావాలి. ప్రతి మనుషునికి యేసు ప్రభు కావాలి. యేసు ప్రభు ఎవరు? జక్కయ్య గారు, ఆయన యేసు ప్రభు ఎవరు అని చూడగోరాడు. ఆయన ఎవరు యేసు ప్రభు? యేసు ప్రభు పాపుల రక్షకుడు. ఆయన పాపులను రక్షించడానికి వచ్చాడు. అంతేకాదు నిన్ను బాగు చేయటానికి వచ్చాడు యేసు ప్రభు. నీ త్రాగుడు మాన్పటానికి వచ్చాడు యేసు ప్రభు. నీ జీవితాన్ని బాగు చేయటానికి వచ్చాడు యేసు ప్రభు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా బాగుపడవు. ఎన్ని చెల్లించినా, ఎన్ని అర్పణలు చేసినా నీ త్రాగుడు మానదు, నీ పాప జీవితం మానదు. యేసు ప్రభు దగ్గరకు వచ్చావంటే నీ త్రాగుడు మాన్పించే శక్తిని నీవు పొందుకుంటావు. అదే యేసు ప్రభులో ఉన్న శక్తి. ఎవరు యేసు ప్రభు? నీకున్న దుర్వ్యసనాలన్నిటినీ మాన్పించగలిగిన వాడు యేసు ప్రభు. చాలామంది కైనీలు, గుట్కాలు, పాన్పరాగులు, ఈ గంజాయి, ఈ డ్రగ్స్ ఇవన్నీ మానలేకపోతున్నాం అంటారు. ఈ లోకంలో వాటిని జయించే అధికారం, జయించటానికి శక్తి కలిగిన అధికారం ఒక్క యేసు ప్రభుకే ఉన్నది. యేసు ప్రభుని నీవు రక్షకుడిగా నీవు అంగీకరించినట్లయితే యేసు ప్రభు ఏం చేస్తాడు? వాటన్నిటిపై జయాన్ని ఆయన మనకి దయచేస్తాడు. 1 యోహాను 5:4 దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే.
గమనించరా, దేవుని మూలముగా పుట్టిన ప్రతి ఒక్కరూ లోకములో ఉన్న ఈ పాపాన్ని జయించే శక్తి దేవుడిస్తాడు. లోకములో ఉన్న ఈ దుర్వ్యసనాలను జయించే శక్తి దేవుడిస్తాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఏం చేసినా, ఎన్ని పనులు చేసినా, ఎలాంటివి చేసినా, ఎందుకంటే మానుకుంటాకి అక్కడికి వెళ్తున్నారు, ఇక్కడికి వెళ్తున్నారు, అది తీసుకుంటున్నారు, ఇది తీసుకుంటున్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్తే పోదు, వీళ్ళ దగ్గరికి వెళ్తే పోదు, ఎక్కడికి వెళ్ళినా పోదు, ఇంకా నాకు తగిలించుకొస్తావు. యేసు ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభువా, నేను ఈ గంజాయి మానుకోలేకపోతున్నాను ప్రభువా, ఈ గంజాయి నుంచి మానుకునే శక్తి నాకు ఇవ్వు నాయనా అని ప్రార్థన చేసినట్లయితే గంజాయి నుంచి మానుకునే శక్తి నీకు ఇస్తాడు. ప్రభువా, ప్రతిరోజు త్రాగలేకుండా ఉండలేకపోతున్నాను ప్రభువా, ఈ త్రాగుడు మాన్పించే శక్తిని నాకు దయచేయి ప్రభు అని ప్రార్థన చేసినట్లయితే నీ త్రాగుడు అనే వ్యసనాన్ని మాన్పించగలిగిన వాడు యేసు ప్రభు. నీలో ఉన్న అపవిత్ర జీవితం, వ్యభిచారం, జారత్వం, దీని మీద ఎన్నో హత్యలు జరుగుతున్నాయి, ఎంతోమంది బలవన్ మరణాలు పొందుకుంటున్నారు, ఎంతోమంది చనిపోతున్నారు, దీనంతటికీ పరిష్కారం ఎక్కడుందంటే ఒక్క యేసు ప్రభులోనే. ఎవరు యేసు ప్రభు? నీ వ్యభిచారాన్ని మాన్పగలిగిన వాడు యేసు ప్రభు. నీ జారత్వపు జీవితాన్ని మాన్పగలిగిన వాడు యేసు ప్రభు. ఒకడు త్రాగుడు తాగుతూ తాగుతూ వైద్యుల దగ్గరకు వెళ్ళాడు. అయ్యా, నువ్వు తాగితే చచ్చిపోతావురా అన్నాడు. నేను చచ్చిపోయినా సరే మాత్రం నేను తాగుతానన్నాడు. త్రాగాడు, చచ్చిపోయాడు. వాడు నమ్ముకున్న భార్య అనాథ అయిపోయింది. 3 నెలల కుమార్తె నానంటే తెలీదు, ఎలా బ్రతకాలి? దీనికి అంతటికీ పరిష్కారం ఈ లోకంలో ఏ పద్ధతిలోనూ లేదు, ఏ మార్గంలోనూ లేదు, ఏ నీవు అనుసరించే ఎక్కడా లేదు, ఒక్కచోటే ఉన్నది, అదే యేసు ప్రభు. ఎవరు యేసు ప్రభు? నేటి కాలంలో ఉన్న ప్రతి మనుషుని కోసం మరణం అనుభవించాడు, నీ వ్యసనాలను భరించాడు, నీ పాపపు శిక్షను భరించాడు, నీకున్న ప్రతి విధమైన రుగ్మతను, వ్యాధిని ఆయన భరించిన క్రీస్తు ప్రభు. అతిక్రమముల కోసం గాయపొందినవాడు, మన దోషముల నిమిత్తం శిక్ష పొందినవాడు. దేవుని వాక్యం వినే ప్రతి ఒక్కరూ ఈ సత్యాన్ని మనం తెలుసుకోవాలి. చాలామంది అంట, ఈయన మా దేవుడు కాదు, ఈయన మాకు సంబంధించిన వాడు కాదు, ఈ దేవుడు తక్కువ కులాల వారికి దేవుడు, ఇవేమి కాదండి. ఇవన్నీ మనం గీసుకున్న గీతలు, మనం ఏర్పరచుకున్న ఆటంకాలు. యేసు ప్రభు ఎవరు అంటే నిన్ను బాగు చేయటానికి వచ్చిన యేసు ప్రభు, నీ పాపముల నుంచి విడిపించటానికి వచ్చిన యేసు ప్రభు. కనుక ఈ లోకంలో ఎవరికి కావాలి యేసు ప్రభు అంటే, ప్రతి ఒక్కరికి యేసు ప్రభు కావాలి, ప్రతి మనుషునికి యేసు ప్రభు కావాలి. దేవుని వాక్యంలో ఒక మాట ఉందని, యెషయా గ్రంథం 45వ అధ్యాయం, భూదిగంతముల నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందురి. భూదిగంతములో ఉన్న ప్రతి మానవుడికి కూడా ప్రభు వైపు చూడాలి, ఆయనిచ్చే రక్షణ పొందాలి, లేకపోతే శిక్ష తప్పనే తప్పదు. ఆయన రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభుగా రాబోతున్నాడు. కనుక యేసు ప్రభు ఎవరు అనంటే, ఆయన మన యొక్క పాపముల నుంచి విడిపించే దేవుడు, మన యొక్క ప్రతి విధమైన దురల్వాట్ల నుంచి, దుష్టత్వము నుంచి విడిపించే దేవుడు. కొందరు అంటున్నారు, అక్రమ సంబంధాలు మేము మానుకోలేకపోతున్నాం అంటారు. ఈ మధ్యన వివాహ బంధాలు తెగిపోతున్నాయి. పిల్లలు, పెద్దలు, యవనస్తులు అందరూ కూడా క్రమాన్ని, కుటుంబ క్రమాన్ని, సంబంధ బాంధవ్యాలను, కట్టుబాట్లను,
పద్ధతులను ఆచారాలను ఇవన్నీ కాలరాస్తున్నారు, చెరిపేసుకుంటున్నారు. ఈ మీడియా ద్వారానే ఎన్నో అకృత్యాలు తెలుసుకుంటున్నాం. మరి దీని అంతటికీ ఎక్కడుంది పరిష్కారం? చట్టాల్లో లేదు, లేకపోతే ఇంకా రాజకీయ నాయకుల ద్వారా లేనే లేదు. ఒక్క యేసు ప్రభు ద్వారానే ఉన్నది. గమనించారా, ఈ ప్రేమ వివాహాలు, ఈ ప్రేమ పెళ్ళిళ్ళు, ఈ సహజీవనాలు, దీని తర్వాత వచ్చే వివాదాలు, కోర్టు కేసులు, ఎవరికి వారే విడిగా ఉండటం, రక్త సంబంధాలు, కుటుంబ సంబంధాలు అన్నీ తెగిపోవటం, దీనంతటికీ కారణం ఒక్కటే, మనుషుని యొక్క పాపం. సైతాను మనుషులను నాశన మార్గంలో నడిపిస్తూ విడగొట్టేస్తాడు. మరి యేసు ప్రభు ఆయన ఎవరంటే, నీ జీవితాన్ని కట్టే దేవుడు, నీ బ్రతుకును బాగు చేసే దేవుడు. ఈ మధ్యన ఒక భర్త చనిపోయాడు. ఆ భర్తను సమాధి చేయటానికి మేము వెళ్ళినప్పుడు ఆ భార్య రోదన నేను ఎక్కడ వినలంతగా ఏడ్చింది. ఆమె ఏడుస్తుంది, సృహదైపి పడిపోతుంది, మళ్ళీ లెగుస్తుంది, ఏడుస్తుంది, సృహదైపి ఈఎంఐ కూడా చచ్చిపోద్దామనన్న అంత భయం వచ్చింది మాకు. మరి ఇలాంటి వారిని ఎవరు ఓదారుస్తారు, ఎవరు ఆదరిస్తారు, ఎవరు తోడుగా ఉంటారు, ఎవరు ఇలాంటి వారిని ఈ జీవితములో అంతం వరకు నడిపిస్తారు? ఒక్క యేసు ప్రభు మాత్రమే. నిన్ను విడువని ఎడబాయని దేవుడు నీకోసం ఆయన ప్రాణాన్ని అర్పించి శిక్షను అనుభవించిన దేవుడు, మన ప్రతి విధమైన దుఃఖాన్ని భరించిన దేవుడు. నేను వెళ్ళి అదే మాటలు చెప్పి ఆమెను ఆదరించాను. కనుక ప్రియమైన వాళ్ళారా, ఈ లోకములో మనం ఎదుర్కొనే ప్రతి సమస్యకి, మానవుడు పరిష్కరించలేని ప్రతి సమస్యకి పరిష్కారం యేసు ప్రభువే. అందుకే యేసు ప్రభు కావాలి. ఎవరు యేసు ప్రభు? జక్కయ్య గారు యేసు ప్రభు ఎవరో అని చూడగోరాడు. యేసు ప్రభు ఎవరు? ఆయన నీకు రక్షణ ప్రసాదించే దేవుడు, నీ బ్రతుకును బాగు చేసే దేవుడు, నీకు మంచి జీవితాన్ని ప్రసాదించే దేవుడు. నీకున్న ఎంత దుఃఖాన్నైనా సరే ఆయన తీసివేసి నీకు సమాధానాన్ని, నెమ్మదిని, సంతోషాన్ని అనుగ్రహించే దేవుడు. ఈ లోకంలో యేసు ప్రభు అలాంటి వారు. చాలామందికి ఉన్న అభిప్రాయం ఏంటంటే, యేసు ప్రభు ఆయన ఏదో వాళ్ళ దేవుడే, మనకు కానే కాదు, మాకు దేవుడు కాదు. ఇంకేంటి, యేసు ప్రభు నిన్నగా మొన్న వచ్చాడు, మాకు ఎప్పటి నుంచో ఉండారు. ఆ ఉన్న వాళ్ళలో యేసు ప్రభుకున్న లక్షణాలు ఎవరికన్నా ఉన్నాయా? చూసుకోండి, మీరు తరచు చూసుకోండి. యేసు ప్రభుకున్న ఆ గొప్ప లక్షణాల్లో పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులో చేరక ప్రత్యేకున్నవాడునైన ఈ దేవుడు, ఆయన లక్షణాలు ఈ లోకంలో దేవుళ్ళనబడి చెప్పబడేవారికి, పిలువబడే వారికి ఎవరికీ లేవు. అదే యేసు ప్రభులున్న ప్రత్యేకత. కనుక ప్రియమైన వాళ్ళారా, ప్రేమతో మేము చెప్తున్నాం, యేసు ప్రభు ఎవరు అనంటే, ఆయన ఈ లోకంలో నిన్ను రక్షించటానికి వచ్చిన దేవుడు. ఆయన ఈ లోకంలో నీ బాధలను, దుఃఖాన్ని తీసివేసి నీకు నెమ్మదిని, సమాధానాన్ని అనుగ్రహించడానికి వచ్చిన దేవుడు. మూడవదిగా యేసు ప్రభు ఎవరు అంటే, నీకున్న ప్రతి పాపము నుంచి, దుర్వ్యసనాన్ని నుంచి, దురల్వాట్ల నుంచి, అపవిత్ర జీవితము నుంచి నిన్ను బాగు చేయటానికి వచ్చిన దేవుడు. ఎక్కడికి వెళ్ళినా త్రాగుడు మాంతవా, వచ్చేటప్పుడే నాలుగు తగిలించుకుని వస్తావు. ఎక్కడికి వెళ్ళినా సరే, ఏది చేసినా, ఏ ఉత్సవాలు చేసినా, ఏ సంబరాలు చేసినా, ఏది చేసినా త్రాగుడు మాన్పించగలిగిన శక్తి ఉందా? ఎక్కడా లేదు. ఇంకా నాలుగు తాగుతారు ఆ రోజునే.
రోజు ఒకటి తాగేవాళ్ళు ఆ రోజు నాలుగు తాగుతారు. ఈ నాలుగు తాగి ఏదో ఒకటి పట్టుకుంటారు, చచ్చిపోతారు. జరిగే అదే కదా. ఇలాంటివి చూసన్నా కళ్ళు తెరవండి ప్రియమైన వారు. యేసు ప్రభు మన యొక్క దుర్వ్యసనాల నుంచి ఆయన మనలను బాగు చేసే దేవుడు, కుటుంబాలను కట్టే దేవుడు, కుటుంబ సంబంధ బాంధవ్యాలను, రక్త సంబంధాలను ఆయన కట్టి పటిష్టపరిచే దేవుడు. నేటి కాలంలో కుటుంబ వ్యవస్థ బలహీనపడిపోయింది. తండ్రి కుమారుల మధ్య ఉన్న రక్త సంబంధాలు బలహీనపడిపోయి తెగిపోతున్నాయి. అంతేకాదు, అక్రమము విస్తరించి ప్రేమ చల్లారిపోయే ఈ దినాల్లో యేసు ప్రభు ఒక్కడే నిన్ను ప్రేమించినవాడు, నీలో క్రీస్తు ప్రభు ప్రేమను పెట్టే దేవుడు. ఎలాగ చెప్పగలం ఆయన ప్రేమ ఎలాంటిది? చూడండి దేవుని వాక్యములు. రోమాపత్రిక 8:32, తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కోసం ఆయన అప్పగించినవాడు, ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? అదే 8:35, క్రీస్తు ప్రేమ నుండి మనను ఎడబాపువాడు ఎవడు? అదే 39:9, ప్రభు అయిన యేసు క్రీస్తు నందలి ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాము. మనుషుల ప్రేమ వేరు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. మనుషుల ప్రేమ ఎంతవరకు వస్తుందంటే నువ్వు ఇస్తే నేను ఇస్తాను అంతే, నువ్వు ఇవ్వపోతే నేను ఇవ్వను. దేవుని ప్రేమ అలాంటిది కాదు. దేవుని ప్రేమ ఎలాంటిదంటే నీవు ఎలాంటి వాడివైనా నిన్ను ప్రేమించే దేవుని ప్రేమ. ఈ లోకములో తృణీకరింపబడిన వారిని, ఈ లోకము ద్వేషించిన వారిని, ఈ లోకములో ఎవ్వరు పనికిరాని వాణ్ణి సహితము దేవుని ప్రేమ ప్రేమిస్తుంది. ఆయన ప్రేమను నీవు కలిగి ఉన్నట్లయితే నీ జీవితంలో నెమ్మది, సమాధానం, సంతోషాన్ని నీవు కలిగి ఉంటావు. యేసు ప్రభు ప్రేమించినట్టుగా మనుషుల్ని ఎవ్వరూ ప్రేమించలేదు. అదే యేసు ప్రభు అంటే. ఆయనే మనలను మొదటగా ప్రేమించి మనలను తరువాత ప్రేమించమని చెప్పిన గొప్ప దేవుడు. మనం ముందు ప్రేమించాం కాదు, ఆయన ప్రేమ స్వరూపి ప్రేమయ్యున్న దేవుడు. లోకంలో పక్కన వాళ్ళకి మనకి పడదాం. దేవుని ప్రేమ ఉందనుకో, ప్రక్కనోడు ఎలాంటి వాడైనా దేవుని ప్రేమను బట్టి క్షమిస్తాం, భరిస్తాం, ఓర్చుకుంటాం, దేవుని యొక్క ప్రేమను బట్టి తగ్గించుకుంటాం, నష్టపోతాం. అవసరమైతే మనం ప్రతీకారం చేయనే చెయ్యం. ఇది దేవుని ప్రేమను కలిగి ఉన్న వాళ్ళు తప్ప ఇంకా ఈ లోకంలో ఎవ్వరూ చేయలేరు. చాలామంది మేము అన్నీ విడిచేసి వచ్చాం, ఇక మాకు ఈ లోకంలో ఏమీ లేదంటారు. ఇట్టటోళ్ళందరూ కటకటాల్లోకి వెళ్ళారు. చూసుకోండి, రాష్ట్రాల్లో వీళ్ళ మీద కేసులు ఉన్నాయి. మరి యేసు ప్రభు నమ్మేవు అనుకో, ఆయన నీ కోసం సిలువేయబడటానికి వచ్చాడు, బంధింపబడటానికి వచ్చాడు, మేకులు కొట్టించుకుంటానికి వచ్చాడు. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని అప్పుడు కూడా ప్రార్థించిన గొప్ప దేవుడు. ఎవరున్నారా భూలోకంలో? ఈ లోకంలో ఏ వ్యక్తి అయినా ఉన్నాడు అలాంటి వాడు? ఇంకా ఈ లోకంలో దేవుళ్ళు అనబడేవారు ఎవరైనా ఉన్నారా? మీరు తరచి చూసుకోండి, చరిత్రలో చూసుకోండి, నేటి వర్తమానంలో చూసుకోండి, రాబోయే దినాల్లో కూడా చూసుకోండి, ఎవరు ఉండరు. ఒక్క యేసు ప్రభు మాత్రమే. ఆయన చూపించిన ప్రేమ, ఆయన చూపించిన క్షమాగుణం,
ఆయన చూపించిన ప్రతి ఏమనాలంటే కృప, కరుణ, కటాక్షం, దయాళుత్వం ఇంకా ఎవ్వరు చూపించనే చూపించాలి. కనుక ప్రియమైన వాళ్ళారా, నేటి కాలపు దినాలకి, నేటి కాలపు మనుషులకి, దేవుని వాక్య వినే నీకు, మనందరికీ యేసు ప్రభు ఎవరో తెలియాలి. ఇదిగో జక్కయ్య గారు, ఆయనకి చాలా ఉన్నాయి, డబ్బు ఉంది ఆయనకి, సుంకపు గుత్తదాడి ఉద్యోగం ఉన్నది ఆయనకి, అంతేకాదు ఆయనకి ఒక హోదా ఉన్నది, ఈ ఎరుకోపట్నంలోనే ఒక ధనవంతుడు ఆయన. అయినా సరే ఆయనకు ఒక ఆలోచన వచ్చింది, మంచి ఆలోచన. ఏమిటి ఆలోచన? యేసు ప్రభు ఎవరు అని చూడగోరాడు. ఇక అంతే, చూశాడు యేసు ప్రభుని, విన్నాడు దేవుని వాక్యాన్ని, రక్షింపబడ్డాడు. నేడు ఆ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. మరి ఇప్పుడు నువ్వు దేవుని వాక్యం వింటున్నావు, ప్రేమైన సహోదరుడా సహోదరి, ఇప్పుడు ఆయన వాక్యం విన్నావు. ఆయన మా మనుషులను మార్చే దేవుడని, ఆయన మళ్ళా త్వరగా రాబోతున్న దేవుడు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రభు అయిన యేసు త్వరగా రమ్ము అని మనం ప్రార్థన చేస్తున్నాం, మరలా ఆయన దేవాది దేవుడిగా, రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా మరలా రానయ్యున్న దేవుడు. ఇంకా ఎవరు వస్తారని చెప్పలా, చూసుకోండి. యేసు ప్రభు వస్తాడని బైబిల్లో కొన్ని వందల సార్లు చెప్పబడింది, ప్రవచనాత్మకంగా ఎన్నో చోట్ల చెప్పబడింది. ప్రకటన గ్రంథం అంతదే, యెషయా గ్రంథం అంతదే, జకర్యా గ్రంథం, దానియేలు గ్రంథం, పత్రికల్లో ఆయన ప్రత్యక్షత గురించింది. కనుక తెలుసుకోండి సత్యాన్ని ప్రియమైన వారలారా, మన జీవితంలో జక్కేలాంటి ఆలోచన రావాలి. ఇప్పటికైనా నేను ఇంత బాధపడుతున్నాను, పరిష్కారం ఎక్కడుంది? యేసు ప్రభువులో ఉంది. నా కుటుంబం సంతోషం లేదు, సమాధానం లేదు, దుఃఖంతో ఉన్నాను, ఎక్కడుంది పరిష్కారం? యేసు ప్రభువులో ఉంది. రండి ప్రభు దగ్గరికి. జీవితంలో నెమ్మది లేదు, ఎక్కడెక్కడికో వెళుతున్నావు, ఏమేమో చేస్తున్నాం, మళ్ళీ వచ్చిన తర్వాత అంతా నిరాశ, దుఃఖమే, వేదనే. చాలామంది భయాలతో ఉంటారు, అనుమానాలతో ఉంటారు, అనారోగ్యంతో ఏమైపోతావు అనుకుంటారు. పెద్దవారిలో ఇది బాగా ఉన్నది, వృద్ధుల్లో, వయసు మళ్ళిన వారిలో. మరి దీనంతటికీ పరిష్కారం ఎక్కడ? యేసు ప్రభువే. ఇలా చెప్పుకపోతే ఈ రోజంతా చెప్పగలను. ఎవరు యేసు ప్రభు? ఒక్కసారి ఆలోచన చేయండి. నిన్ను రక్షించటానికి వచ్చిన యేసు ప్రభు, నీతో మాట్లాడుతున్నది యేసు ప్రభువే. ఇప్పుడు నీ యొక్క జీవితంలో ఉన్న ఏ బాధ ఉందో, ఇబ్బంది ఉందో, దాన్ని తీసివేస్తానని చెప్తున్నాడు ఇప్పుడు యేసు ప్రభు. నీతో మాట్లాడేది నేను కాదు, ప్రభువే నీతో మాట్లాడుతున్నాడు. కనుక జక్కయ్య గారు ఏ విధంగా రక్షించబడ్డాడో, నీవు కూడా ఆ విధంగా రక్షించబడి నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చియున్నది. నేడే, నేడని చెప్పబడు ఈ సమయమే. ఇదిగో ఇప్పుడే అనుకూల సమయం, నేడే రక్షణ దినముగా నీకుండాలి. యేసు ప్రభు కార్చిన పరిశుద్ధ రక్తములు, ప్రభువా నేను పాపిని, శిలువలో కార్చిన పరిశుద్ధ రక్తములు నన్ను కరిగి పవిత్రపరుచున్నాయన, నువ్వు నీ హృదయాన్ని విప్పి, నోరు విప్పి ప్రార్థన చేసినట్లయితే ఇప్పుడే నీకు దేవుడు నేను రక్షిస్తాడు. యేసు ప్రభు ఎవరు అన్నది నీ జీవితంలో ఒక గొప్ప మార్పును నీవు చూస్తావు. నీ ఒక నూతన సృష్టిగా మార్చబడతావు. నీ జీవితంలో ఒక నూతన ఆత్మీయ అనుభవాన్ని పొందుకుంటావు. నీ పాప భారమంతా పోతుంది,
యేసు ప్రభులో నీకు ఆనందం, సంతోషం, సమాధానము, నిరీక్షణ, విశ్వాసము నీ జీవితంలో పొందుకుంటాం. ఇలాంటి గొప్ప అనుభవం డబ్బు ద్వారా లేదు, నీకున్న ఆస్తుల ద్వారా లేదు, నీవు ప్రేమించే ఎవరి ద్వారాను లేదు, ఈ లోకంలో దేని ద్వారా కూడా నీవు పొందుకోలేవు, ఒక్క యేసు ప్రభు ద్వారానే. కనుక యేసు ప్రభు ఎవరు అని అంటే, నిన్ను రక్షించటానికి, నిన్ను బాగు చేయటానికి, నిన్ను మరలా పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్ళటానికి వచ్చిన మహాదేవుడు. ఆ యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి నీ జీవితములో మార్పును పొందుకొని, దేవుడిచ్చే రక్షణ, పాపక్షమాపణ పొందుకొని మరలా పరలోక రాజ్యానికి వెళ్ళటానికి మనం సిద్ధపడాలి. అలాంటి గొప్ప ధన్యత, గొప్ప రక్షణ, గొప్ప పరలోక రాజ్యం, దేవుడిచ్చే నిత్య జీవాన్ని ప్రభు నీకు దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నేను విన్న ప్రతి ఒక్కరిలో నాయన మీ వాక్యం ద్వారా నాయన వారు రక్షించబడి పాపక్షమాపణ పొంది పరలోక రాజ్య భాగ్యం పొందటానికి సిద్ధం చేయమని మా ప్రభు అని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్.